వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను హారిక ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ భేటీ కానుంది ఇక వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం నాలుగు గంటల వరకు పంపించాలంటూ అన్ని శాఖల కార్యదర్శులకు లేఖ రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీరప్ కుమార్ ప్రసాద్ కాగా ఇరవై మూడవ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు సాగే అవకాశం ఉంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు సూపర్ సిట్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కేబినెట్ సమావేశం చర్చించనుంది దేవాదాయ శాఖకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఇక దీపావళి తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది కాగా ఈ నెల పదవ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్ణయించగా ప్రముఖ పారిశ్రామికవేత్త వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి నేపథ్యంలో ఆయన మృతికి సంతాపం ప్రకటించింది ఏపీ మంత్రివర్గం ఇక కేబినెట్ సమావేశానికి ముందుగానే రతన్ టాటా చిత్రపటానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులైతే ఆ ఎజెండాలపై అంశాలపై చర్చ వాయిదా వేసింది